విశాఖ జిల్లా ఆనకాపల్లి గాంధీనగరం హైస్కూల్లో బడిపాట నాడు నేడు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎంపీబీవి సత్యవతి పాల్గొన్న పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్, ట్రైనీ కలెక్టర్ ప్రతిష్ట ఆర్డీఓ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలల దినోత్సవ కానుకగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టి మన బంగారు భవిష్యత్ తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకునేందుకు వారికి మరియు ప్రభుత్వం తరఫున మా విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శుభాకాంక్షలు పెద్దలు అన్ని జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి బాలల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 77 పాఠశాలలు ఎలిమెంటరీ ప్రైమరీ అలాగే హై స్కూల్ సంబంధించినటువంటి 77 పాఠశాలని ఈ మొదటి కేసులో నాడు నేడు కార్యక్రమం కింద తీసుకొని రానటువంటి కాలంలో ఇందాక మౌలిక సదుపాయాన్ని పిల్లలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాఠశాలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పిల్లలకి అన్ని రకాలుగా కూడా సౌకర్యంగా ఉండే విధంగా వాళ్ళ ఆరోగ్యపరంగా హైజీన్ ఉండే విధంగా చదువుకునేదానికి మంచి సౌకర్యాలు ఉండే విధంగా పాఠశాల మంచి వాతావరణంలో ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.